Welcome to KSV Competitive Order. RRB NTPC and Group D General Awareness Model Papers. RRB NTPC and Group D Sambandhinchina General Awareness Model Papers chuddam. The term macroeconomics was coined by macroeconomics ane perni evaruku kanipettaro ante Rasna Fritsch. Ante manaki evaru introduce chesaro ani ardham anamata. The term macroeconomics first was coined in 1933 by రాజ్నా ఫ్రిజ్. అంటే 1933లోనే మైక్రో ఎకనామిక్స్ అనే పేరుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అలాగే జాన్ మేనార్డ్ కినీస్ని మనం ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని చెప్తాం అనమాట. అతని జేఎం కినీస్ అని కూడా అంటాం. విచ్ ఓల్డ్ హెరిటేజ్ మోనోమెంట్ హ్యాస్ బీన్ ఎక్లమైడ్ యాజ్ నెక్రోపోలిస్ ఆఫ్ మొఘల్ డైనస్టీ? అంటే మొఘల సామ్రాజ్యానికి సమాధి అని దేనిని అంటారు అంటే హుమాయూన్స్ టూంబ్. టూమ్ అన్న సమాధి, హుమాయూన్ యొక్క సమాధినే మనం మొఘల్ డైనస్టీ యొక్క సమాధిగా చెప్తారనమాట. ఇట్ ఈజ్ ఏ యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. ఇది హుమాయూన్ టూంబ్ కూడా యునెస్కో యొక్క ఒక కల్చరల్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇది మొఘల్ ఎంపైరర్ అయిన హుమాయూన్ డైడ్ ఇన్ 1556. హుమాయూన్ ఎప్పుడు చనిపోయారంటే 1556లో చనిపోయారు. అతని యొక్క భార్య ఎవరు? హమీదా బాను బేగం అన్నవాళ్ళు 1569లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అతను చనిపోయిందేమో 1556, దాన్ని స్టార్ట్ చేసింది 1569 అనమాట. నెక్స్ట్, విచ్ బ్రిటిష్ జనరల్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జలియన్ వాలాబాగ్ మస్కర్? జలియన్ వాలాబాగ్ ఘటన అంటాం కదా, అది ఏ జనరల్ ఉన్నప్పుడు జరిగింది అంటే డయర్ అనమాట. ద జలియన్ వాలాబాగ్ మస్కర్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ అమృత్సర్ మస్కర్ టుక్ ప్లేస్ ఆన్ 13 April 1919 వన్ ట్రూప్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అండర్ ద కమాండ్ ఆఫ్ కొలోనల్ రెజినాల్డ్ డయర్ ఫైర్డ్ రిఫైల్స్ ఇంటూ ఎ క్రౌడ్ ఆఫ్ ఇండియన్ హూ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ జలియన్ వాలాబాగ్ అమృత్సర్. అంటే ఇప్పుడు జలియన్ వాలాబాగ్ అన్నది మనం అమృత్సర్ ఘటన అంటాం కదా, అది ఎప్పుడు జరిగింది? April 13, 1919 జరిగిందనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు జలియన్ వాలాబాగ్లో ఇండియన్స్ అన్నవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అన్నది వాళ్ళపైన తోటాల వర్షం కురిపించిందనమాట. అందులో చాలామంది ఇండియన్స్ అన్నవాళ్ళు చనిపోయారు. సో అది ఎప్పుడు జరిగింది అంటే April 13, 1919. అప్పుడు ఎవరు బ్రిటిష్ జనరల్ అంటే డయర్ అనమాట. నెక్స్ట్, ఐఎస్ఐ ఈజ్ ద ఇంటెలిజెంట్ ఏజెన్సీ ఆఫ్. ఐఎస్ఐ అనేది దేనికి ఇంటెలిజెంట్ ఏజెన్సీ అంటే పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఇంటెలిజెంట్ ఏజెన్సీయే ఐఎస్ఐ. ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే వరల్డ్లో ఉన్న ఏదైనా సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అలా గ్యాదర్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అలాగే దీన్ని ప్రపంచం మొత్తంగా ఎప్పుడు అంగీకరించారంటే 1980 దీనికంటూ ఒక గుర్తింపు రావడం జరిగిందనమాట. విచ్ ఈజ్ ద హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్? అన్నిటికంటే పెద్ద అవార్డు ఏది అంటే భారతరత్న అనమాట. భారతరత్న అన్నది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోనే మనకు భారతరత్న ఒక గొప్ప అవార్డు అనమాట. ఇది ఎప్పుడు స్థాపించారంటే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 1954 జాన్ 2 నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జాన్ 26 ఎప్పుడు కూడా ప్రజెంట్ చేస్తారనమాట. ఫస్ట్ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? 1954లోనే వచ్చింది. అది ఎవరెవరికి అంటే సి రాజగోపాలాచారి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్, వీళ్ళ ముగ్గురికి కూడా 1954లోనే వచ్చాయన్నమాట. నెక్స్ట్, వన్ ఈజ్ ఇంటర్నేషనల్ యోగా దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్? ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే June 21. An International Day for Yoga was declared unanimously by the United Nations General Assembly since 2015. 2015 నుంచి కూడా UNGA అనేది దీన్ని డిక్లేర్ ఇంటర్నేషనల్ యోగా డేగా అంటే June 21 డిక్లేర్ చేయడం జరిగిందనమాట. UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్, ద హైలీ పాపులేట్ సిటీ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువ పాపులేటెడ్ సిటీ ఏది అంటే ముంబై అనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ ఎంత ఉందంటే 1,24,42,373 మంది ఉన్నారనమాట ముంబైలో. నెక్స్ట్, వాట్ ఈజ్ ద టెన్యూర్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? అంటే పదవీ కాలం ఎంత, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 అనమాట. Article 324 స్టిప్యులేట్స్ దట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఫర్ 6 ఆర్ టిల్ 65. అంటే Article 324 ప్రకారం చీఫ్ ఎలక్షనర్ కమిషన్ కానీ మిగతా ఎలక్షన్ కమిషనర్స్ కానీ
ఎవరు ప్రెసిడెంట్ అన్న వాళ్ళు నియమిస్తారు. అలాగే అది 6 సంవత్సరాలు వాళ్ళ యొక్క పదవీకాలం. ఎప్పటి వరకు అంటే వాళ్ళు 65 సంవత్సరాల వరకు కూడా పదవిలో ఉండొచ్చు అనమాట. ద ఎలక్షన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ 25 జాన్ 1950. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1950 జాన్ 25 అనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ సికిందర్ లోడి? సికిందర్ లోడి యొక్క రియల్ పేరు అంటే అసలైన పేరు ఏంటంటే నిజాం ఖాన్ అనమాట. అతను ఎప్పుడు 1498 నుంచి 1517 వరకు అతని యొక్క టైం అనమాట. హీ వాజ్ ద సన్ ఆఫ్ బెహ్లాల్ లోడి, అంటే బెహ్లాల్ లోడి యొక్క కొడుకే నిజాం ఖాన్ అనమాట. హీ బిల్ట్ ఏ న్యూ సిటీ ఆగ్రా అండ్ మేడ్ ఇట్ హీస్ క్యాపిటల్. ఆగ్రాని ఏర్పాటు చేసి దాన్ని క్యాపిటల్గా రాజధానిగా కూడా చేశారనమాట. హీ ఎంకరేజ్ అగ్రికల్చర్, వ్యవసాయాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. అలాగే ల్యాండ్ మెజర్మెంట్కి గాస్ ఈ సికిందర్ అనే ఒక అంటే అదొక ఏర్పాటు చేశారనమాట. దాన్ని అంటే ఇప్పుడు ల్యాండ్ కొలవడానికి అదొక పద్ధతి అనమాట. ఆ పద్ధతి పేరు గాజ్ ఐ సికిందరి అని. ఓకే, నెక్స్ట్, ద స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఈజ్ నోన్ యాజ్. మౌంటైన్స్ అంటే పర్వతాలు. ఆ పర్వతాల యొక్క స్టడీని మనం ఏమంటాం అంటే ఓరాలజీ అంటాం అనమాట. యాక్చువల్గా మౌంటాలజీ అని కూడా అంటాము. ట్రెడిషనలీ ఆల్సో నోన్ యాజ్ ఓరాలజీ యాజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ దట్ రీజనల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ పార్ట్ కవర్డ్ బై ది మౌంటైన్ ల్యాండ్స్కేప్స్. అంటే మన భూమి మీద పర్వతాలు ఎన్ని ఉన్నాయి, అది ఏ హైట్లో ఉంది, ఎంత ప్లేస్లో ఉంది, అదంతా కూడా చెప్పేదే ఓరాలజీ. దాన్ని మౌంటాలజీ అని కూడా అంటాం అనమాట. విచ్ వేదాస్ కంటెంట్ సాక్రిఫిషియల్ ఫార్ములాస్, అంటే త్యాగ సూత్రాలని ఏ వేదం అనేది చెప్తుంది అంటే యజుర్వేదం అనమాట. యజుర్వేద ఈజ్ ద వేద ప్రైమర్లీ ఆఫ్ ప్రోస్ మంత్రాస్ ఫర్ ది రిచువల్స్. రిచువల్స్ అంటే భక్తికి సంబంధించిన పూజలు అవి చేస్తాం కదా, అప్పుడు మనకి మంత్రాలు చదువుతారు, గద్య మంత్ర దానికి సంబంధించిందనమాట. అలాగే మైకల్ విడ్జల్ ఇంటర్ప్రిట్స్ యజుర్వేద ఈ టు మీన్ ఏ నాలెడ్జ్ టెక్స్ట్ ఆఫ్ ప్రోజ్ మంత్రాస్. అంటే అతని పేరు మైకల్ విడ్జల్ అన్న వాళ్ళు ఏమని చెప్పారు అంటే గద్య మంత్రాలు మన పూజ కోసం, అంటే వేదకాలంలో జరిగే పూజల కోసం గద్య మంత్రాలు చదివేవారు, అది యజుర్వేదానికి సంబంధించింది అని చెప్పారనమాట. 1 బ్రిటిష్ పౌండ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇండియన్ రూపీస్? మనకి బ్రిటిష్ పౌండ్స్ ఉన్నాయి కదా, ఒక బ్రిటిష్ పౌండ్ అన్నది ఇండియన్ రూపీకి అంటే ఎంత ఇండియన్ రూపీకి ఈక్వల్ అంటే 91 రూపీస్ అనమాట. ఒక బ్రిటిష్ పౌండ్ తీసుకోవాలి 91 రూపీస్ మన ఇండియన్ రూపీలో చెప్పాలంటే. ఇన్ ఇండియా ద వాల్యూ ఆఫ్ 1 బ్రిటిష్ పౌండ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 91.349 అన్నారు, అంటే ఇండియన్ రూపీస్ అనమాట. ద పౌండ్ ఈజ్ అఫీషియల్ కరెన్సీ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్. బ్రిటన్కి ఐర్లాండ్కి కూడా కరెన్సీ పౌండ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అన్నది ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో పౌండ్ అనేది 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? న్యూటన్ అనమాట. ఫోర్స్ అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక కొంచెం బలం ఒక వస్తువు మీద ఉపయోగించి దాని యొక్క పొజిషన్ అన్నది మారడానే మనం ఫోర్స్ అంటాం అనమాట. దాని సింబల్ ఎఫ్. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే దాని డైరెక్షను, దాని స్థితి మారడానే మనం ఫోర్స్ అని చెప్తాం. వేర్ ఈజ్ ద సెంటర్ ఫర్ రైల్వే రీసెర్చ్ లొకేటెడ్? అంటే రైల్వే రీసెర్చ్ యొక్క సెంటర్ ఎక్కడుంది అంటే ఐఐటి ఖరగ్పూర్ అనమాట. ద సెంటర్ ఫర్ రైల్వే రీసెర్చ్ వాజ్ సెటప్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ బేస్డ్ ఆన్ ది ఎంఓయూ సైన్ బిట్వీన్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్. ఈ మూడు కూడా దానికి సైన్ చేసాయి అనమాట. ఇప్పుడు 2010 ఫిబ్రవరి 13 నుంచి ఇవి అంటే రైల్వేకి సంబంధించిన ఏ రీసెర్చ్ అయినా కూడా ఈ ఐఐటి ఖరగ్పూర్లోనే చేస్తారు. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ క్లోవ్ ది కామన్ యూజ్డ్ స్పైస్ అప్టైన్? అంటే మనకి స్పైసీగా అంటే కొంచెం మసాలాగా ఉండడానికి ఏ మొక్క యొక్క కొమ్మలు మనం యూజ్ చేస్తామంటే ఫ్లవర్ బడ్ అనమాట. ఫ్లవర్ బడ్ అంటే ఏంటి, ఫ్లవర్ సంబంధించిన మొగ్గలు ఉంటాయి కదా అవి. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ట్రోపికల్ ట్రీస్ అనమాట. సో ఆ ట్రోపికల్ ట్రీస్ యొక్క ఆ మొగ్గలు తీసి దాన్ని మనం ఎండబెట్టి అవి అదే కొంచెం ఇరిపి దాన్ని మనం కూల్ ప్లేస్లో ఉంచి దాన్ని మనం కొన్ని రోజుల తర్వాత వాడతాం అనమాట. అది స్పైసీగా ఉంటుంది. విచ్ స్టేట్ ఈస్ కాల్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని మనం దేన్ని అంటామంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. అలాగే ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంట, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో షుగర్ ఎక్కువ అంటే పంచదార ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంట. అలాగే వరల్డ్లో రైస్ బౌల్ ఏదంటే వియత్నాం అనమాట. మన ఇండియాలో ఏపీ కానీ వరల్డ్లో అయితే మాత్రం వియత్నాం. హూ వాజ్ కాల్డ్ ది ఫ్లయింగ్ సిక్? ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని అంటారంటే మిల్కా సింగ్ అనమాట. మిల్కా సింగ్ 1929-1935 ఆ మధ్యలో పుట్టారు అని చెప్తారు. అలాగే అతన్ని మనం ఫ్లయింగ్ సిక్ అని అంటాం. అతను ఏంటంటే
అతను చాలా రన్నర్ అన్నమాట. అతను ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేసేటప్పుడు అతను స్పోర్ట్స్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అతను తెలియజేశాడనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ద సిక్స్త్ స్ట్రింగ్ ఆఫ్ విలాయత్ ఖాన్? విలాయత్ ఖాన్ యొక్క అంటే సిక్స్త్ స్ట్రింగ్ ఆఫ్ విలాయత్ ఖాన్ అనే బుక్ను రాసింది ఎవరు అంటే నమితా దేవి దయాల్ అనమాట. ఆమె ఏం చేసిందంటే అతని యొక్క ఉత్సద్ విలాయత్ ఖాన్ యొక్క బయోగ్రఫీని ఆమె ఆ బుక్లో రాశారు. అతను ఎవరు అంటే క్లాసికల్ సితార్ ప్లే అంటే సితార్ని ప్లే చేస్తూ ఉంటారనమాట. అతను ఏం చేశారంటే ఇంబాడ్ ఖాన్ అండ్ ఎనాయత్ ఖాన్ అలాగే ఇమ్రాత్ ఖాన్ వీళ్ళు ముగ్గురితో కలిపి అతను గాయకి అని అనే ఒక సౌండ్ని క్రియేట్ చేశారనమాట సితార్ మీద. సో అందుకే అతని యొక్క బయోగ్రఫీయే ఆ బుక్ అనమాట. నెక్స్ట్, విచ్ స్టేట్ క్యాపిటల్ హ్యాడ్ బీన్ అవార్డెడ్ విత్ క్లీనియస్ట్ క్యాపిటల్ అండర్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ 2019? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు 2019లో బాగా క్లీన్గా ఉన్న ఏ స్టేట్ క్యాపిటల్కి వచ్చింది అంటే భోపాల్ అనమాట. భోపాల్ మధ్యప్రదేశ్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ హ్యాస్ బీన్ కండక్టెడ్ స్వచ్ఛ సర్వేక్షణ్ ఎవ్రీ ఇయర్ సిన్స్ 2016. ప్రతి సంవత్సరం కూడా 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా దీన్ని కండక్ట్ చేస్తూనే ఉన్నారనమాట. దీనికి క్లీన్లెస్ అంటే నీట్గా ఉన్నదానికి స్వచ్ఛ భారత మిషన్లో ఒక భాగంగా ఈ అవార్డుని ఇస్తూ ఉంటారనమాట. హూ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ది కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ యొక్క ఫస్ట్ సెషన్ జరిగేటప్పుడు ఎవరు వైస్రాయ్గా ఉన్నారంటే లార్డ్ డఫరిన్ అనమాట. అతను 1884 నుంచి 1888 వరకు ఉన్నారు. లార్డ్ డఫరిన్ కాల్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజ్ మైక్రోస్కోపిక్ మైనారిటీ. మన నేషనల్ కాంగ్రెస్ని అతను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని చెప్పేవారనమాట. ఇది ఎప్పుడు జరిగింది, ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలో జరిగింది. అది 1885లో జరిగిందనమాట. అది కూడా ఎవరు చైర్మన్గా ఉండేవారంటే ఉమేష్ చంద్ర బెనర్జీ చైర్మన్గా ఉండేవారనమాట. నెక్స్ట్, విచ్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ సిటీ ఇన్ ఇండియా? బాగా ప్లాన్ చేసిన సిటీ ఇండియాలో ఏది అంటే చండీగఢ్ అనమాట. ఇది మనకి నార్త్ పార్ట్లో అంటే ఉత్తరం వైపు ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే ఇది ఒక సిటీ అలాగే యూనిటెన్ టెరిటరీ రెండు కూడా అనమాట. ఇది అలాగే ఇంకా హర్యానా అండ్ పంజాబ్కి క్యాపిటల్గా కూడా చండీగఢే ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాండ్ విచ్ ఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ 5 ఇయర్స్? మన ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ ఆర్గనైజేషన్ బ్యాన్ చేసింది అంటే జమాత్ ఈ ఇస్లామీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఇది ఏంటి అంటే అన్లాఫుల్ అసోసియేషన్ అంటారా, అంటే చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ఇంకా బ్యాన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, విచ్ క్రోమోజోల్ కాంబినేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మేల్నెస్ ఇన్ ఇండియా అండ్ చి మేల్నెస్ ఇన్ మ్యాన్ సారీ అంటే మనుషుల్లో మగవాళ్ళు అని ఏ క్రోమోజోమ్స్ వల్ల వస్తుంది అంటే XY క్రోమోజోమ్ అనమాట. మనుషుల్లో అందరికీ కూడా 28 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అందరికీ ఈక్వలే, కానీ 23rd పెయిర్ అన్నది ఆడవాళ్ళలో 2XX అంటే 2X క్రోమోజోమ్స్ అంటే XX క్రోమోజోమ్స్ ఏమో ఆడవాళ్ళలో ఉంటాయి, XY క్రోమోజోమ్స్ ఏమో మగవాళ్ళలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, విచ్ ఈస్ లార్జెస్ట్ ఆడిటోరియం ఇన్ ఇండియా? అన్నిటికంటే పెద్ద ఆడిటోరియం ఏది అంటే శ్రీ సన్ముఖానంద హాల్ అనమాట. అది ఎక్కడుందంటే ముంబై మహారాష్ట్రలో ఉంది. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆర్ట్స్, అంటే ఇప్పుడు డ్రాయింగ్ అది వేస్తారు కదా, సో ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అనమాట. ఇది 1952లోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీన్ని విజయలక్ష్మి పండిట్ అన్న వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేశారంటే అదే అంటే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇప్పుడు 1963లో. నెక్స్ట్, ద కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ ది మలబార్ ఆర్ అంటే తీర మైదానం అంటాం కదా, సో మలబార్ యొక్క తీర మైదానాలు ఏది అంటే టెక్టోనిక్ ప్లెయిన్ అంటాం, టెక్టోనిక్ తీర మైదానం అనమాట. సో అది కాజింగ్ అప్లిఫ్ట్ ఆఫ్ సీ కోస్ట్ అంటే సముద్రం యొక్క తీరం అనేది పైకి వచ్చేటప్పుడు అక్కడ ఏర్పడతాయి కదా, సో ఆ మైదానాన్ని మనం టెక్టోనిక్ ప్లెయిన్ అంటాం. అదే తక్కువగా అయ్యేటప్పుడు అది ఎటువైపు ఉంటుందంటే వెస్ట్రన్ సీ అనమాట. మనకి పశ్చిమ వైపు ఉండేది ఎప్పుడు కూడా లో లయింగ్ కోస్టల్ అంటే తక్కువ సరిహద్దుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, విచ్ డైనస్టీ రూల్డ్ మగధ్ అట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్? అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చేటప్పుడు ఏ సామ్రాజ్యం రూల్ చేస్తుంది పాలిస్తుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ వెన్ అలెగ్జాండర్ హ్యాడ్ కమ్ టు ఇన్వేడ్ ఇన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ వాజ్ మగధ అండర్ ది రూల్ ఆఫ్ నంద డైనస్టీ. అప్పుడు మగ సామ్రాజ్యం ఉండేది, అది మగ సామ్రాజ్యాన్ని నంద డైనస్టీ అన్న వాళ్ళు అంటే నంద సామ్రాజ్యం అనేది పాలిస్తుండేది అనమాట మగధని ఎప్పుడు అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చేటప్పుడు. నెక్స్ట్, హూ వాజ్ ది రైటర్ ఆఫ్ ది గోల్డెన్ థ్రెషోల్డ్? ద అంటే గోల్డెన్ థ్రెషోల్డ్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే సరోజినీ నాయుడు అనమాట. ఆ
ఆమె మనకి స్వాతంత్రం రావడానికి చాలా ఫైట్ చేశారు. అలాగే ఆమె ఫస్ట్ ఉమెన్ టు గవర్నర్ అనమాట, ఉత్తరప్రదేశ్ యొక్క ఫస్ట్ గవర్నర్. అలాగే ఆమె గోల్డెన్ థ్రెషోల్డ్ ఏమో 1905లోని. అలాగే ద ఫీదర్ ఆఫ్ ది డాన్, ద బర్డ్ ఆఫ్ టైమ్ అనే బుక్ ఏమో 1912, బ్రోకెన్ వింగ్ ఏమో 1917, ఇలా మూడు పుస్తకాలు రాయడం జరిగిందనమాట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కారిడర్స్ మీట్స్ ఎట్, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ అలాగే నార్త్ నుంచి సౌత్ మనకి హైవేస్ అనేది ఎక్కడ కలుస్తుంది అంటే ఝాన్సీ అనమాట. ఇది అనేది ఒక ప్రాజెక్ట్, అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది, అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంబంధించిన ఇది ఒక ప్రాజెక్ట్. ఇది ఏంటంటే 7300 కిలోమీటర్లు, అది కూడా 4x6 లైన్లో దీన్ని మనం కట్టడం, ఎక్స్ప్రెస్ వేస్ కనెక్షన్ జరుగుతుంది. అది ఏవేవి అంటే శ్రీనగర్, కన్యాకుమారి, కొచ్చి, అలాగే పోర్బందర్ అండ్ సిల్చర్, ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ మనకి ఎక్స్ప్రెస్ వేస్ని వేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద 11th నేషనల్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ కేవీకే అంటారు, ఆ కాన్ఫరెన్స్ 2020లో, అది కూడా 28 ఫిబ్రవరి 2020లో ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ అనమాట. అది ఎన్నోది అంటే 11వది. అది ఏంటి అంటే నేషనల్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అనమాట, సో కేవీకే అంటారు దాన్ని. సో అది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ది యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శ్రీ నరేంద్ర సింగ్ తోమార్. శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ అన్న వాళ్ళే దాన్ని స్థాపించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ అలాగే ద ఫస్ట్ కేవీకే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1974. ఫస్ట్ ఎక్కడ స్థాపించారు, ఎక్కడ ఏర్పాటు చేశారంటే 1974లో, అది కూడా పుదుచ్చేరిలో అన్నమాట. నెక్స్ట్ ఇన్ జాన్ 2020 ద ఇస్రో హ్యాస్ ప్రపోజ్డ్ టు సెటప్ ది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అన్నది ఎక్కడ పెడదామని ఇస్రో చెప్పింది అంటే చల్లకేరి అనమాట. అది ఎప్పుడు, జాన్ 2020లో. ఇట్ విల్ బి సెటప్ ఇన్ ద చల్లకేరి. అది ఎక్కడుంది అంటే చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, కర్ణాటకలో, అదే చిత్రదుర్గ డిస్ట్రిక్ట్లో చల్లకేరిలో పెడదామని ఇస్రో అనేది ముందుగానే ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అలాగే ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అంటే HSFC అనమాట. సో అది ఎప్పుడు 2019లో ముందుగానే అనౌన్స్ చేశారు, బట్ అది జాన్ 2020లో ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.